ఏబిపిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ మెయిన్ సిలబస్ విడుదలైన తర్వాత ఇప్పటికే ఆ ఉద్యోగాల కోసం గత కొద్ది సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో గందరగోళ వాతావరణం ఏర్పడినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది అయితే వాస్తవానికి అంత గందరగోళమైన పరిస్థితి ఏమి లేదనేది నా ఉద్దేశం గతంలో ఉండే సిలబస్ని కొన్ని ప్రమాణాల ఆధారంగా తయారు చేశారని నాకు అనిపిస్తుంది అది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే యూపీఎస్సి గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఎస్పీఎస్సి తన సిలబస్ని మార్చుకోవాల్సిన బాధ్యతను కలిగి ఉంది దాని ద్వారా ఏకంగా అభ్యర్థుల్ని స్టేట్ సర్వీస్లే కాకుండా ఈ సివిల్ సర్వీసెస్ కూడా రాసే అవకాశాన్ని పెంపొందించే పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నాను సరే ఆ మెయిన్ ఆబ్జెక్టివ్స్ పక్కన పెడితే ఒక యాస్పరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గతంలో ఒకటే పేపర్ కదండి ఏదో పది పన్నెండు ఐటమ్స్ ఇప్పుడు చూస్తే రెండు పేపర్లు అయినాయి సిలబస్ చూస్తే ఆరు పేజీలు ఉంది లాంటి భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు అలాగే మెయిన్స్లో కూడా అనూహ్యమైన కొన్ని మార్పులు తెచ్చారు బట్ నేను అటు మెయిన్స్ని చూసినా ఇటు ప్రిలిమ్స్ని చూసినా నాకు అర్థమవుతుంది ఏంటంటే నిజమే సిలబస్ ఎక్స్టెన్సివ్గానే ఉంది అయితే ఇక్కడ ఎన్ దీని వలన ఆశిస్తున్న ఫలితం ఏంటి ఇప్పుడు సివిల్ సిలబస్ ఉంటుంది చాలా ఎక్స్టెన్సివ్ దానివల్ల అభ్యర్థి ఏంటంటే ఏదో కొన్ని విషయాలను బట్టి పట్టకుండా అన్ని విషయాల మీద అవగాహన పెంచుకోవడం అనేది జరుగుతుంది సేమ్ అదే ఆబ్జెక్టివ్తో పోసే సిలబస్ తయారు చేశారని నేను భావిస్తున్నాను లేకపోతే సివిల్స్లో కూడా లేనటువంటి సైకలాజికల్ బిహేవియర్ ఇష్యూస్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ తీసుకొచ్చి ఇందులో పెట్టారు ఐ అప్రిషియేట్ అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ వన్ లాంటి ఉద్యోగాలను ఆశిస్తున్న అభ్యర్థులు సివిల్స్ ప్రిపేరేషన్లు కాకుండా మిగతా వాళ్ళకి ఎంతమందికి ఎంత భారాన్ని మోయగలిగిన శక్తి ఉంటుంది అనేది ఒక పెద్ద సందేహం నాలో కూడా ఉంది అయినా సరే కొన్ని మెళుకువలు పాటిస్తే ఇప్పుడున్న సిలబస్ని కూడా ఒక సగటు విద్యార్థి కూడా అనుకూలంగా మార్చుకొని రాణించగలడని నేను అనుకుంటున్నాను ఏం అనుసరించాలి ఇప్పుడు సిలబస్ పెరుగుతున్న కొద్దీ జనరల్గా అభ్యర్థులు చేసే పని ఫోకస్డ్గా చదవరు తక్కువ సిలబస్ ఉందనుకోండి ఫోకస్డ్గా చదువుతారు ఫోకస్డ్గా చదివినప్పుడు బట్టి వాళ్ళకు కూడా అనుకూలత ఉంటుంది అదే ఎక్కువ సిలబస్ అయినప్పుడు మొత్తం అన్ని విషయాల్ని నేర్చుకోవాలి చదవాలి అన్న ఆలోచనతో దీన్ని మనం అంటాం విహంగ వీక్షణం జరుగుతుంది ఏరియల్ యు అంటాం అంటే ఓవరాల్ అవగాహన కోసం ప్రయత్నం చేయాలి ఇలాంటివి ఎక్కువ సిలబస్లు వచ్చినప్పుడు మొట్టమొదటి ఉండాల్సిన గణం గుణము ఏరియల్ యు అంటే విహంగ వీక్షణం చేయాలి అన్ని చాప్టర్ల మీద అవగాహన ఉండాలి మనకు ప్రిలిమినరీలో వన్ ఇస్ టు ట్వెల్వ్ నిలిచిపోయితే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ నిష్పా అంటున్నారు నెగిటివ్ మార్కింగ్ అంటున్నారు ఇంత సిలబస్ ఉంది ఇప్పుడు దేన్నో ఒకదాన్ని నువ్వు ఫోకస్ చే పరిస్థితి లేదు ప్రతి విభాగంలో తట్టలు తట్టల సిలబస్ ఉంది తప్పలేదు అది మంచిగా చెయ్యడాన్ని నేను జస్టిఫై చేయట్లేదు కానీ ఒకవేళ రేపు ఇదే కొనసాగితే హౌ టు ఫేస్ అనే దానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నానండి ఆ క్రమంలో మొదటి సూత్రం విహంగ వీక్షణ అంటే ప్రతి చాప్టర్లో ఏముండి ఉండొచ్చు అని ముందు ఆ లైన్ నేర్చుకుంటే దాదాపుగా మొన్న లాస్ట్ టైం గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రశ్నలు చూస్తే జనరల్ అవగాహన ఓవరాల్ అవగాహన ప్రశ్నలే ఉన్నాయి కదా అలాంటివే ఈ ధోరణి కూడా ఈసారి కొనసాగుతుంది ఇక రెండో టెక్నిక్ ఏంటంటే ఇంత సిలబస్ ఉన్నా కొన్ని ఫోకస్డ్ ఐటమ్స్ ఎప్పుడూ ఉంటాయి దాన్ని మనం ఇంటెన్సివ్ స్టడీ కింద తీసుకోవాలి ఇందాక ఎక్స్ ఎక్స్టెన్సివ్ స్టడీ ఇది ఇంటెన్సివ్ స్టడీ ఇక్కడ మీరు సరైన సీనియర్లను కానీ మీ తెలిసిన ఉపాధ్యాయులను కానీ సరైన గైడ్ని కానీ పట్టుకుంటే వాళ్ళు చెప్పగలుగుతారు ఈ సిలబస్లో ఈ చాప్టర్లో మెయిన్ ప్రధానాంశం ఇది ప్రధాన అంశాల మీద దృష్టి పెట్టండి విహంగ అని చూడండి దీన్ని సింపుల్గా చెప్పాలంటే ద్రోణాచార్యుడు తన శిష్యులను తీసుకెళ్ళి అడవికి వెళ్ళినప్పుడు స్టోరీ ఒక పక్షిని చెట్టు మీద ఉన్నది దాన్ని చూసి గురి చేసి బాణాలు పేల్చాలి వేయాలి మిగతా వాళ్ళంతా పక్షి కనపడుతుందనో చెట్లు కనపడుతున్నాయనో కొమ్మలు కనపడుతున్నాయనో ఓవరాల్ చేయ కనపడుతుందనో ఏదో చెప్పారు బట్ మనం చదువుకున్న కథల్లో అర్జునుడు ఆ పక్షి కళ్ళే నాకు కనపడుతున్నాయి అన్నాడు అదే ఇంటెన్సివ్ స్టడీ అయితే నేను ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు చెప్తాను ఇలాంటి పరీక్షల్లో రాణించి మార్కులు పొందాలంటే పక్షి కళ్ళతో పాటు పరిసరాన్ని కూడా చదవగలిగిన నేర్పు కావాలి అదే ఎక్స్టెన్సివ్ స్టడీ అప్పుడు అప్లికేషన్ క్వశ్చన్లు అన్నీ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు ఒకవేళ ఆ ఇంటెన్సివ్ స్టడీ ఐటమ్స్ మీద ప్రశ్నలు రానప్పుడు కూడా చేయగలుగుతారు ఇది ఆలోచన ఇక మూడవది ఈ సిలబస్ని నేను గమనించిన తర్వాత ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ని అనుసరించాలి ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఏంటి ఇప్పుడు దానికి ఎకానమీ ఉంది ఎకానమీ పేపర్లో కేవలం ఎంఏ ఎకనమిక్స్ చదివిన వాళ్లే పెట్టలేదు మీరు చూస్తే ఎకానమీలో జోగ్రఫీ ఓరియంటెడ్గా ఉన్నటువంటి అంశాలని పెట్టారు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రములో బైఫర్కేషను తదనంతర పరిణామాలను కూడా అక్కడే తీసుకొచ్చి పెట్టి ఓకే అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసినా లేదా ఇతరత్ర కొన్ని విషయాలు మనం అంటే ఒక సబ్జెక్ట్ అని దాన్ని అర్థం చేసుకోకూడదు ఆ సబ్జెక్టుకి ఇతర సబ్జెక్టులతో ఉన్న సంబంధ బాంధవ్యాలను కూడా అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్నే ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అంట కాబట్టి మొట్టమొదటిది ఎక్స్టెన్సివ్ స్టడీ రెండవది ఇంటెన్సివ్ స్టడీ మూడవది ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ నాలుగవది అప్లికేషన్ టు ద సొసైటీ ఈ సిలబస్లో మీరు రాణించాలని నేను మళ్ళీ కొన్ని వీడియోస్ చేస్తాను ప్రస్తుతమైతే ఈ సిలబస్ చూడగానే బెంబేలు ఎత్తకుండా ఉండటానికి అసలు మీలో ఈ లక్షణాలు రావాలనే ఉద్దేశంతోనే వాళ్ళ సిలబస్ అంతా అంత అలా ఫ్రేమ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది చూద్దాం అస్ వెయిట్ అభ్యర్థుల రెస్పాన్సు సర్వీస్ కమిషన్ రెస్పాన్సు గవర్నమెంట్ అప్రోచ్ ఇవన్నీ చూసిన తర్వాత కానీ ఫైనల్గా నేను మాట్లాడలేను కానీ ఇప్పటికిప్పుడు ఎందుకంటే రోజు ఎస్ఎంఎస్లు ఫోన్లు సార్ ఏంటి సిలబస్ దీన్ని ఎట్లా చదవాలి ఇవన్నీ అడుగుతున్నారో అందుకు నేను చెప్తున్నాను ఓకే సో ఇవన్నీ చూసినప్పుడు నేను చెప్తాను ప్రధానంగా దినపత్రికలు చదవండి ఎకానమీలో దినపత్రికలో రాని అంశం ఏముంటుందండి ఏదన్నా ఉంటే జనాభాల గురించి కూడా అప్పుడప్పుడు ఏదో సర్వేలు వస్తూనే ఉంటాయి ఓకే దాంట్లో చెప్పిన అనేక విషయాలు దినపత్రికల్లో లింక్ ఉంటాయి రిపోర్టుల్లో లింక్ ఉంటాయి పాలిటీ అంతే కదండి ఒక హిస్టరీ పాటు తప్ప మిగతా వాన్ని కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూ ఇన్నోవేషన్స్ న్యూ అప్లికేషన్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కదా అందువల్ల మీకు నేను చెప్పేది ఏంటంటే ఆ జనరల్ అప్రోచ్ని బాగా డెవలప్ చేసుకోండి మీకు నిజంగా సక్సెస్ కావాలంటే బుక్లోంచి బయటకు రండి బుక్ ఒక సాధనమే కానీ అదే మొత్తం కాదు ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోమని మరోసారి నేను మీ అందరినీ హెచ్చరిస్తున్నాను మరో ఎపిసోడ్లో ఈ వీటి ఇవన్నీ చదవటానికి ఎటువంటి పుస్తకాలు ఉండాలి అనే దాన్ని నేను చర్చిస్తాను